కుక్కుడు పరీక్ష ఒకటి. ఎస్ మిస్టర్ దివాను, తొక్కండి. అబ్బా తొక్కండి. ఏమి కదయ్యా గారి? మిస్టర్ దివాను, నాన్న నరిస్తే ఇక్కడ రూమ్ ఇద్దాం, అమ్మ నరిస్తే బయటకు పొమ్మందా. బాబు, నువ్వు చెప్పేదంతా కరెక్ట్ గానే ఉంది. కర్మ ఎలా చచ్చేది? మరే మరే మనసుకు తెలియనులే. అల్లరిలో ఆటలలో చల్లని మనసే దాగెనులే. క్వాక్ 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 క్వాక్. ఓకే ఒక గులాబీ కై వాలిన తుమ్మెదలెన్నెన్నో. ఓకే ఒక కోరిక రేపిన వింతలు ఎన్నెన్నో. కలహంస కెటు ఈ తీరానా చెంత చేరాలి. ఒక కోరిక రేప
చెప్పిన వింతలు ఎన్నెన్నో. Quack 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 quack. నీకు తప్ప మరెవరికి చెప్పలేదు అన్నయ్యా. నేను చెప్పు. నిజం అన్నయ్యా, మరెవరికి చెప్పలేదు. నువ్వు చెప్పకపోతే మిగతా ఇద్దరికి ఎలా తెలిసిందిరా? కొట్టకన్నయ్యా, ప్రమాణంగా ఎవరితోనూ చెప్పలేదు. ఇంకా అబద్ధం ఆడుతున్నావా? నిన్ను చంపేస్తాను జాగ్రత్త. చంపే అన్నయ్య, చంపి. ప్రతిరోజు ప్రతి క్షణం ఇలా నన్ను చిత్రవద్ద చేసేదానికన్నా దయచేసి ఒకేసారి నన్ను చంపి. చంపుతాను రా, చంపుతాను. కానీ అప్పుడే కాదు, ముందు నీ స్థానంలో నేను రాజకుమారిగా స్థిరపడిపోవాలి, ఐశ్వర్యానంతా చేజిక్కించుకోవాలి. ఈలోగా ఏమన్నా సందేహాలు ఇస్తే నేను అడిగి తెలుసుకోవద్దు. అంతవరకు నువ్వు ఇలా చస్తూ బ్రతికే ఉండాలి. అన్నయ్య, అన్యాయం ఎంతో కాలం బ్రతకదు. ఎప్పుడో ఒకప్పుడు నీ బతుకు బయటపడి తీరుతుంది. రాజా రఘునాథరావు కొడుకు నేనేనని లోకం తెలుసుకుంటుంది. అప్పుడు చూద్దు. ఏం చేస్తావురా? ఏం చేసినా నీ అంత నీచంగా ప్రవర్తించు. ఏమిట్రా కూర్చో, నోరెత్తావా? జాగ్రత్త. ప్రతిరోజు ఆయన చేతి నీ దెబ్బలు తింటున్నావే. ఆయన గారు మీ తోడబుట్టిన అన్నయ్య కాదా? తోడబుట్టిన అన్నయ్య ఉంటే ఇంత ప్రమాదమే వచ్చేది కాదు. అప్పుడు నా కోసం వెతికేవారే కాదు. మరి అన్నయ్య అన్నయ్య అని పిలుస్తున్నావే. ఇన్నాళ్ళు మేమిద్దరం అలాగే కలిసిమెలిసి జీవించాం. అతని కన్నతల్లి నన్ను కూడా తన కొడుకులాగే చూసుకుంటూ ఎంతో ప్రేమతో 15 సంవత్సరాలు పెంచింది. మరి మీ అమ్మ మీ నాన్న ఏమైనట్టు? మా అమ్మగారు చనిపోయి 6 సంవత్సరాలు అయింది. మా నాన్నగారు కూడా ఈ మధ్యనే చనిపోయారు. ఆ వార్త పత్రికలో చదవగానే నా గుండె పగిలిపోయింది. ఏడుస్తూ నన్ను పెంచిన తల్లి దగ్గరికి పరిగెత్తాను. అమ్మా, అమ్మా. అమ్మా, ఏం జరిగింది నాయన? మా నాన్నగారు చనిపోయారమ్మా. ఏంటి, మీ నాన్నగారా? క్షమించమ్మా, ఇన్నాళ్ళు నా జీవితం గురించి నిజం చెప్పకుండా నీ దగ్గర దాచాను. నీతో చెప్పినట్టు నేను దిక్కులేని వాడిని కాదమ్మా, భాగ్యవంతుడి బిడ్డని. మామూలు భాగ్యవంతుడు కాదమ్మా, రంగాపురం రాజా గారి కొడుకుని. ఈ పత్రిక చూడండి. కుమార్, ఈ ఫోటోలో ఉన్న రాజా రఘునాథరావు గారు మీ నాన్నగారా? అవును. కుమార్, ఈ వార్త ముందే చెప్పుంటే నేను కూడా ఎంతో సంతోషించేదాన్నిగా. ఇంత కష్టం మీదకు వచ్చిపడేదాకా ఎందుకు దాచావు నాయనా? అమ్మా, కన్న బిడ్డ పక్కనే ఉన్నా నన్ను కూడా నీ బిడ్డలాగే చూసుకుని మమ్మల్ని ఇద్దరిని నీ రెండు కళ్ళ లాభించావు. కానీ నేను భాగ్యవంతుల బిడ్డనని తెలిస్తే నీకేం బాధ కలుగుతుందో నేను చెప్పలేకపోయానమ్మా. మరి మీ అమ్మగారు 6 ఏళ్ల క్రితమే చనిపోయారు. అప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళలేదా? వెళ్ళాను. నన్ను గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఎవరో పరాయి వాళ్ళ వెళ్ళొచ్చాను. నేను వెళ్ళిపోయాననే బాధ, నన్ను వెతికి పట్టుకోవాలనే పట్టుదల మా నాన్నగారిలో చూశాను. కానీ తను ధనవంతుడనే గర్వం, బీదవాళ్ళంటే అసహ్యం, ఆ రెండూ మాత్రం మారలేదు. అందుకు నేను తిరిగి వచ్చేశాను. అమ్మా, అక్కడ ఏ దిక్కు లేకుండా నా చెల్లె ఒక్కతే నా కోసం పరితప్పిస్తుంటుంది. మనం అందరం అక్కడికే వెళ్ళిపోదాం. రామ్మా, రా. కుమార్, మీరు ఎంత మంచి మనసు నాయన. నువ్వు రమ్మని పిలవడమే నాకు 10,000, కానీ ఈ పరిస్థితుల్లో ముందు నువ్వు వెళ్ళడమే మంచిది. తరువాత నేను తప్పకుండా వస్తాను. నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలనా బాబు? అమ్మా, అమ్మా, అమ్మా. బాబు, నాకు తెలుసు, వెంటనే తిరిగి వచ్చి నిన్నే పెళ్లి చేసుకుంటానని ప్రమాణం చేస్తాను. కానీ అక్కడికి వెళ్ళాక మీ వాళ్ళంతా వాళ్ళు నిర్ణయించిన పిల్లనే పెళ్లి చేసుకోమని పట్టుపడతారు. వాళ్ళు చెప్పినట్టు మీరు చేస్తారు. ఏమిటి అర్థం లేని ధోరణి? ఇన్నాళ్ళైనా నా మనసు నువ్వు గ్రహించలేదా? ఆ సిరి సంపదలన్నీ అనుభవించాలని ఆశతో నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళటం లేదు. వాటి మీద నాకు ఎప్పుడూ లక్ష్యం లేదు. అందుకని అన్నీ వదిలేసి ఇన్నాళ్ళు ఈ గుడిసెల్లో బ్రతికాను. కానీ ఇప్పుడు అక్కడ నా చెల్లెలు ఒక్కటే ఉంది. ఈ ఆదుర్ద నా ప్రయాణం అంత ఆమె గురించే సరళ. కుమార్, మీ ప్రయాణానికి అడ్డు చెప్తున్నానని అనుకోకండి. కానీ మళ్ళీ మిమ్మల్ని కలుసుకోగలనో లేనోనని భయంగా ఉంది. సరళ, నన్ను నమ్ము సరళ. నా తల్లిదండ్రులు సాక్షిగా చెప్తున్నాను, ఈ జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ఇల్లే చేసుకుంటాం. కుమార్, సరళ. అమ్మేదన్నయ్య? అమ్మతో ఇందాకనే చెప్పాంగా, పద పోదాం. కాదన్నయ్య, వెళ్ళేటప్పుడు అమ్మని కలుసుకోకుండా ఎలా వెళ్తాం? అమ్మా, వెళ్ళొస్తాను.